నన్నే తిడతారు. నా బ్యాంకాక్ బావ గురించి తెలియదు అనుకుంటా. ఏయ్ ఏం చేస్తున్నావు? ఏడు చేస్తాం ఏంటి, నేచురల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తున్నాను. అరుణ్ లాగా మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతాను. పోలా, అరుణ్ వదిలిపోవాలంట. ఓకే పోతాను. బ్యాంకాక్ లో మా బావా కుడితే. ఏయ్ వద్దులా, బ్యాంకాక్ లో మా మామయ్య ఇంటికి వెళ్తాను. వాళ్ళ అబ్బాయి చందు చాలా అందంగా ఉంటాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేస్తా. అరుణ్ గారి మీద నా ఫీలింగ్స్ అన్న పోయిన తర్వాత అప్పుడు వస్తా. నువ్వు పోలా. ఓకే బులన్ పిచ్చే మూడ్ కుడితే పిచ్చివాడు బుర్ర లేదు. ఏ కార్ ఎక్కుదాం? అరుణ్ బర్త్డే 5th. ఒక్కొక్క కార్ కౌంట్ చేసి 5th కార్ ఏది వస్తే వాడికి లిఫ్ట్ అడిగి ఎక్కిపోదాం. ఓకే బులెట్. ఐ కిల్ యు. యు ఆర్ కరెక్ట్ బులెట్. చిపో. 1 2 3 4 5. ఏ తెరిమా కాసియా బాంగ్ గోయింగ్ బ్యాంకాక్. లెట్స్ గో. అబ్బాంగ్, ఉయ్ నువ్వా? నువ్వా? నువ్వు పిడకవరా నా కార్లో? ఇది నా కారు. ఉయ్లా, అవును. నేను చాలా కోపంలో బాధగా ఉన్నాను, అందుకే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను బ్యాంకాక్. కార్ ఎక్కడా? ఇదిగో ఉందిగా లిఫ్ట్. ఎవడో ఒక వెదవ దొరుకుతాడులే అని నువ్వు దొరికావు. అరుణ్, మేకతో ఓన్లీ లవ్వే కదా, అంతకన్నా మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా. ఫిజికల్ టచ్ ఇంపాసిబుల్లే. పాసిబుల్ అయితే నీకేంటి, ఇంపాసిబుల్ అయితే నీకేంటి? ఊరికే సరదాగా అడిగాను. ఆ లుక్స్తో నన్ను భయపెట్టాలని చూడకు. నేను మా నాన్నకి భయపడ్ను. ఏంటా రియాక్షను? నమ్మవా, నీకు తెలుసో తెలీదో నా పేరు చంద్రమా అని పెట్టారు. కానీ చిన్నప్పుడే సింహంలా ఫైట్ చేసి బులెన్ అని మార్పించుకున్నాను తెలుసా. ఏయ్ ఆపు, నాన్ స్టాప్ నాన్సెన్స్. అవును, నువ్వు మెగా ఒకసారి లంకావి వెళ్ళారు కదా, ఇద్దరు ఒకే రూమ్ లో పడుకున్నారా? లేదు కదా, సెపరేట్ సెపరేట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ అయి ఉంటుందిగా. ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మీరిద్దరు. ఎందుకు చంపుతాను. నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? నేను చెప్తాను. కట్ చేస్తే నైట్ ఎఫెక్ట్ ఫారెస్ట్. ఏ ఈ అంబియన్స్ బాగోలేదు, ఇక్కడొద్దు. ఈ అడవిలో 5-స్టార్ హోటల్ కట్టిస్తారు మరి, అసలు ఇక్కడికైనా మనల్ని రానిస్తారో లేదో. ఎందుకు రానివ్వరు? వే టు రూమ్స్ ఆన్ రెంట్ అని ఉన్నాయి కదా, నువ్వు ధైర్యంగా రా, నేను అడుగుతాను పద. వీరేంటి ఫైర్ ఫైటర్లా? మగాడివి నువ్వు ఉన్నావు కదా, మాట్లాడు మాట్లాడు. ఏంటి సోదరా, ఏం కావాలి? ఇక్కడ రూమ్ దొరుకుతుందని మేము వచ్చాము. ఎవరు చెప్పారు? అక్కడ రాసుంది. రూమ్ కి ఏం లేదు. అది కాదులా, బహు చాలా రాత్రి అయిపోయింది. ఇదంతా అడవి, ఆడపిల్ల కూడా ఉంది. మేము పొద్దున్నే వెళ్ళిపోతాం. లేదని చెప్పాగా పద. ఉండు ఉండు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? తెలీదండి. రూమ్ లేదు కానీ సింగిల్ షెల్టర్ అయితే ఇవ్వగలను. మీరు బయట పడుకుంటారంటే సింగిల్ బెడ్ ఉంటుంది, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నో, నేను అడ్జస్ట్ కానులా. అర్ధరాత్రి ఆడు అగ్గితో ఎందుకు ఆడుకుంటున్నాడు అంటావు? నీళ్ళతో ఆడుకుంటే తడిచిపోతాడు కాబట్టి. అది కాదులే అరుణ్. ఏయ్, నన్ను ప్రశాంతంగా పడుకొని వా. పడుకో. నీతో ఎవరు మాట్లాడారు? రాత్రి అంతా నేను ఇక్కడే కిందనే కూర్చుంటాను. అరుణ్,
వాడు నన్ను అదోలా చూస్తున్నాడులా. నువ్వో లుక్కి చెప్పు, తెగుతి తెగితే కుట్టించుకుంటాలే. ఉయ్, నాకు నిద్ర రావట్లేదులా. ఆ బెడ్ నాకు ఇచ్చే నువ్వే కదా, అసలు ఇక్కడ అడ్జస్ట్ అవ్వనన్నా. నా కోసమే అడ్జస్ట్ అవడం లేదు పాప, ఒక్కడివే పడుకుంటావా? నాతో నిన్నెవరూ మాట్లాడమన్నారు? అసలే నాకు ఎక్కువ మాట్లాడే ఇష్టం ఉండదు. అవునులే అరుణ్, మాట్లాడుకో, చంపేస్తాను. నేనేమన్నానని నేను అసలు ఎవరి జోలికైనా వచ్చానా? నా పాటికి ఇక్కడే కూర్చున్నాను. బయట పావులుంటాయి, లోపలికి వెళ్ళి పడుకో. ఏం చెప్పలేరా, పావులంటే నాకు భయం అనుకున్నావా? లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని రైట్ హ్యాండ్. ఇగో నాకే ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు, కింద అయితే అస్సలు పడుకునే అలవాట్లేదు. ప్లీజ్ లారూన్, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకుందాంలా, కింద పావులున్నాయి. సరే, నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో. తెలియమా కసి, సరిపోవడం లేదే. అందుకే చెప్తుంటాను తక్కువ తినమని, ఎక్కువ తింటే ఇలాగే ఉంటుంది. తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా. సరే. ఇలా కూడా కాదు, ఇటు తిరుగు, తిరిగిడు. అలాగే. కష్టమే, నువ్వు కిందకి వెళ్ళి పడుకోపో. అలా కాదు కానీ, నేను ఒక ఐడియా ఇవ్వనా? ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈజీ స్లీపింగ్ మెథడ్ ఒకటి ఉంది. సో దాపి మ్యాటర్ చెప్పు. స్పూన్లింగ్ అని. స్పూన్లింగ్? నువ్వు అటు పక్క తిరుగు, అటు తిరుగు. ఆగు, చెప్తా. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఇలా కాదు కానీ, నువ్వు అటు తిరుగు, తిరుగు. సరే, as you say. ఎలా ఉంది? అయ్యో